సినీ పరిశ్రమ క్యారెక్టర్ ఆర్టిస్టులు తరఫున ఇవాళ ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు. చాలా రోజుల తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలపై ఒక మీటింగ్కు వచ్చే అవకాశం కలిగింది. చాలా అరుదుగా జరుగుతుంటాయి. గతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆర్టిస్టులు మాకు సినిమాల్లో అవకాశం రావాలని మీటింగులు పెట్టారు. రెండుసార్లు జరిగినాయి. అప్పుడు కూడా మేము హాజరైన. తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వారు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద సెమినార్ పెట్టినప్పుడు హాజరై అప్పుడు కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి కొన్ని సూచనలు చేయటం జరిగింది. మూడోది ఇవన్నీ కూడా జేఎస్సీ ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ జేఎస్సీ ఆధ్వర్యంలోనే అప్పుడు జరిగిన కార్యక్రమాలు ఇప్పుడు కూడా జేఎస్సీ ప్రతినిధిగా సంజయ్ గారు ఇక్కడికి హాజరయ్యారు. మిత్రులందరికీ కూడా సంజయ్ గారి ఇక్కడికి హాజరయ్యారు. జేఎస్సీ తరఫున కార్యక్రమం విజయవంతం చేయటానికి ఇక్కడ వారు జేఎస్సీ తరఫున కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు వారు మాట్లాడే ఉంటారు. ఈ పాటికే మహిళా సంఘాలుగానే కాక జేఎస్సీగా కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి, ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి వారి కృషి చేస్తారు. ఇవాళ జనసమితి ప్రతినిధిగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. జనసమితి ప్రతినిధిగా ఈ మొత్తం 7 డిమాండ్లు చూస్తే నాకు ఇందులో అయితే తిరస్కరించదగింది ఒకటి కూడా లేదు. అన్నీ ఆమోదయోగ్యంగానే కనబడ్డాయి. వాటికి నేను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక 2-3 విషయాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమ అనేది మద్రాసులో ఉండేది. మద్రాసు నుంచి దాన్ని హైదరాబాద్కు తీసుకురావాలని చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద ప్రయత్నమే వారు తీసుకొచ్చారు. వారు నిర్వహించినటువంటి ప్రయత్నాల ఫలితంగా చాలామంది హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో వారు ప్రత్యేకంగా స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాదులో ల్యాబ్స్ నిర్మించుకున్నారు. హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసమని చెప్పి తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ బలపడాలి, హైదరాబాద్లోనే బలపడాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ రాయితీలు ఇచ్చారు. ఇళ్ళ నిర్మాణానికి కూడా ఫిలిం నగర్లో వాళ్ళందరికీ కూడా ప్లాట్లు కూడా చాలా తక్కువ ధరకు, నామినల్ ధరకే ఆ రోజుల్లో వారికి కేటాయించడం జరిగింది. ఈ ముచ్చటంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ సహాయంతోనే హైదరాబాద్లో ఈ చిత్ర పరిశ్రమ అనేది ఇక్కడ వేళ్ళూనుకున్నది. ప్రభుత్వ సహాయంతో ఎదిగినటువంటి పరిశ్రమ తప్పనిసరిగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇందులో ఉద్యోగాలు ఇంత శాతం స్థానికులకే ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసేటువంటి అధికారం బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. స్థానికులకి ఇవ్వండి, తెలుగు వాళ్ళకి ఇవ్వండి, ఇక్కడి యాక్టర్లకే ఇవ్వండి అని చెప్పి ఇక్కడి మహిళలకే ఇక్కడ సినిమాల్లో అవకాశం ఇవ్వండి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కూడా ఒక జీవో తేవచ్చు, రెగ్యులేషన్ తీసుకురావచ్చు, అవసరమైతే చట్టాన్ని కూడా జారీ చేయొచ్చు. ఇవి పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ కాదు, ఇది సాధ్యమే. నిజంగా ఇంకొక విషయం నాకు కూడా ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే పని దగ్గర సౌకర్యాలు కల్పించాలి అని రాసింది. 100 రోజుల పనికి పోయేటువంటి వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పించాలి అని చట్టం రాసింది. ఎక్కడన్నా సౌకర్యాలు లేకపోతే గట్టిగా కోర్టు నుంచి మందలించి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఇవాళ ఇది ఒక కనీసమైనటువంటి బాధ్యతగా చిత్ర పరిశ్రమ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇవి నా దృష్టిలో ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. అదేవిధంగా మధ్యదారుల దోపిడీ నుంచి సినిమా యాక్టర్లను యాక్ట్రెస్లను వారందరినీ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత ఒకటి ఇవాళ చిత్ర పరిశ్రమ మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఒక డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉండగా మధ్యలో ఇంకొక ఏజెంట్ వ్యవస్థ ఎందుకనేది వాళ్ళందరూ వేస్తున్నటువంటి ప్రశ్న. మరింత దోపిడీకి, శ్రమ దోపిడీకి, లైంగిక దోపిడీకి కూడా ఇది దారితీస్తున్నది కాబట్టి ఇట్లాంటి వ్యవస్థను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ఇది కూడా కొత్తది కాదు.
ఇంతకు ముందు కూడా ఇట్లాంటి డిమాండ్ను సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా బలోపేతం అంగీకరించింది. మధ్య దళారుల యొక్క దోపిడీ లేకుండా రక్షించడానికి ఒక ప్రయత్నం అనేది ఇక్కడ జరగాలి. సినిమా వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కావలసినటువంటి సహాయం, ఒక పెన్షన్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి, వాళ్ళకు కూడా లోను, ఒక హెల్త్ కార్డు వ్యవస్థ, ఇవన్నీ కూడా కల్పించాలని కోరుతూ ఉన్నా. నిజంగా నటన అనేది చాలామందికి జీవితంలో ఒక ఆశయం, చాలామందికి అది ఒక ఆసక్తి. మేము యూనివర్సిటీల్లో స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చూసేది, కొంతమందికి ఇక దాంట్లో జీవించుతారు, వాళ్ళకి ఇంకొక పని మీద ఇష్టం ఉండదు. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేస్తే ఆ సినిమా చూస్తుంటే వాళ్ళకి అదొక ఉత్సాహం కలుగుతుంటుంది. అవన్నీ చూసి అక్కడ జరిగినటువంటి నటన చూసి అక్కడ దాని మీద వ్యాఖ్యానించడమే కాదు, తాము కూడా ఆ నటన అవకాశం దొరికితే ఎట్లా చేసేవాళ్ళము చేసి చూపిస్తుంటారు. నిజంగా కూడా కాలేజీలో ఏ చిన్న అవకాశం వచ్చినా కొట్లాడి వాళ్ళు ఒక పాత్రను తీసుకుంటారు. నటనా రంగంలోకి రావటానికి చేయని ప్రయత్నం అనేది ఉండదు. అది మనిషికి ఒక్కొక్కరి స్వభావం ఒకటి, ఒకరికి ఒక రకమైన వృత్తి ఇష్టమైతే ఇంకొకరికి ఇంకో వృత్తి ఆసక్తి ఉంటాయి. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ ముందు ఉన్న వాళ్ళు కానీ నటన రంగాని మీద ఈ ఆసక్తితో వచ్చింది. నేను మొన్న అనుకోకుండా వీరి తల్లి టీవీలో మాట్లాడితే చూసిన, తనకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, మాతో కొట్లాడి ఆమె సినీ నటన కోసం బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ ఉన్న చాలామంది కూడా జీవితంలో అదే అనుభవం ఉండి ఉంటుంది. ఎందుకంటే యాక్టింగ్ అనేది మనిషిలో అదొక ప్యాషన్, అది దాన్ని నటించాలనేటువంటి తపన మనిషిలో ఉంటుంది. ఆ నటించాలనేటువంటి తాపత్రయంతోనే అందరూ కూడా ఈ సినిమా రంగంలోకి వస్తే, సినిమా రంగంలో ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి అవకాశం కల్పించడం చాలా అవసరం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక తమ ఆసక్తితో వచ్చినటువంటి వాళ్ళని మా ఉపాధి కల్పించేటువంటి బాధ్యత, నటనా అవకాశాన్ని నటనా కౌశల్యాన్ని వ్యక్తీకరించేటువంటి బాధ్యత మరి ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకొని లైంగికంగా వేధింపులకు గురి చేయటం, దాడి చేయటం, వాళ్ళందరినీ కూడా నిజంగా మనుషులుగా కాకుండా ఒక కేవలము భోగ వస్తువులుగా చూసి వాటిని ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం, ఇది నిజంగా శోచనీయమైనటువంటి విషయం. నిజంగా ప్రతి మనిషికి సమాజంలో అనేక పాత్రలు నిర్వహిస్తూ ఉంటాడు. కొందరు హాస్టల్లో పనిచేస్తుంటారు, తమ కింద అనేక మంది అమ్మాయిలు ఉంటారు. కొందరు టీచర్లు ఉంటారు, తమ కింద అనేక మంది అమ్మాయిలు ఉంటారు. డాక్టర్లు ఉంటారు, వాళ్ళ కింద అనేక మంది అమ్మాయిలు ఉంటారు. కానీ ఏ రంగంలో కూడా ఇటువంటివి అరుదుగా జరుగుతుంటాయి. జరిగినప్పుడు వెంటనే ఒక కఠినమైన చర్య తీసుకుంటారు, నివారించే ప్రయత్నం చేస్తారు. కానీ మా అందరికీ కూడా షాక్ అనిపించిన విషయం ఏంటంటే ఈ విచ్చలవిడితనం చూస్తే మాత్రం, అంటే మనుషుల పట్ల అమ్మాయిల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా పాతకాలం నాటి ఫ్యూడల్ వ్యవస్థ గుర్తుకొచ్చింది. ఆనాటి కాలంలో కూడా కొంత భయం అనేది ఉండేది, కనీసం ఇంట్లో తెలిస్తే భార్య ఏమవుతుందో అనేటువంటి భయం అన్నా ఉండేది. ఇవాళ చూస్తుంటే మాత్రం ఏ రకమైనటువంటి సాంప్రదాయ విలువలకు సంబంధించిన భయాలు లేవు, ఆధునిక చట్టాలకు సంబంధించిన భయమూ లేదు, రాజ్య యంత్రాంగం ఏం చేస్తుందో అనేటువంటి భయమూ లేదు, కోర్టులకు సంబంధించిన భయమూ లేదు. ఇష్టారాజ్యంగా ఏది పడితే అది మనం చేయొచ్చు, యథేచ్ఛగా ఏం చేసినా నడిచిపోతుంది, ఏం చేసినా చెల్లిపోతుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఫిల్మ్ ఇండస్ట్రీ, చాలామంది అందరూ ఉన్నారో లేదో లేకపోవచ్చు కానీ చాలామంది వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఏవైతే వచ్చినాయో అవి సినిమా పరిశ్రమకు నిజంగా కూడా ఒక మచ్చలాంటివి అని చెప్పి మనం అంగీకరించక తప్పదు. ఈ సినిమా పరిశ్రమ కేవలము ఎవరి వారి సొంత వ్యవహారం అయితే దాని సంగతి వేరు. నాకు ఇష్టమైతే నేను మాట్లాడితే మీరు చూస్తారు చూడరు, మీ ఇంటే వింటారు, లేకపోతే లేదు, అది మీకు స్వేచ్ఛ ఉంది. కానీ సినిమా అట్లా కాదు, నేను డబ్బులు పోసి చూడాలి కదా, స్వేచ్ఛగా ఫ్రీగా ఎక్కడ ఏది చూడటానికి వీల్లేదు కదా. సినిమా పరిశ్రమ అనేది ఒక సామాజిక సపోర్ట్తో నిలబడుతున్నటువంటి వ్యవస్థ. ఆ సినిమా పరిశ్రమ చుట్టూ అల్లుకొని ఒక సామాజిక వ్యవస్థ అనేది నిలబడి ఉంది. సినిమాను చూసేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, పిచ్చిగా సినిమా తారల మీద పైసలు వెదజల్లేవారు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, పూజలు చేసి మంగళహారతులు బట్టి వాళ్లను సినిమాకు నలుగురిని ఫస్ట్ షో రోజు తీసుకుపోయేటువంటి వాళ్ళు,
అంతేకాదు బయటకు వస్తే కూడా వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి నమ్మి వాళ్ళని ఆరాధించేటువంటి వాళ్ళు. ఇంత సమాజం ఉంటే ఆ సినిమా అనేది నిలబడ్డారు, ఇంత సమాజం ఉండబట్టి ఆ సినిమా నిలబడ్డారు. ఆ సినిమా బాధ్యత ఏంటంటే అంత సమాజానికి ఆదర్శంగా నిలబడాలి, అది వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత. ఇవాళ నిజంగా అందరికీ కూడా బాధ కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంతమంది అమ్మాయిలు ఒక ఆశతోని ఒక భవిష్యత్తు నిర్మించాలనేటువంటి తాపత్రయం కొద్దీ తమ నటన నలుగురికి చూపించాలనేటువంటి ఆలోచనతోని ఇవాళ సినిమా ఇండస్ట్రీకి ప్రవేశిస్తే ఇన్ని రకాల వేధింపులకు గురి చేస్తే ఈ సినిమా పరిశ్రమ మీద సమాజంలో ఎటువంటి గౌరవం మిగులుతుంది, ఇది చేయదగిన పనేనా అని చెప్పి ఇవాళ సూటిగా నేను ఇవాళ సినీ ప్రపంచం ఆలోచించుకోవలసిన సందర్భం ఉంది. నిన్నగాక మొన్న మాదక ద్రవ్యాల మచ్చబడింది, ఇగో ఇవాళ ఇది రెండో రకమైనటువంటి సమస్య. చాలా విషయాలు ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. సమాజంలో కొద్దిపాటి అధికారం దొరికినటువంటి వాళ్ళు ఆ అధికారాన్ని దేనికోసం ఉపయోగిస్తారనేది చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. రకరకాల కారణాల చేత మనకు సమాజంలో అధికారం దొరుకుతుంది, కొందరికి ధార్మిక కారణాల వల్ల దొరుకుతుంది, కొందరికి నటనా రంగంలో వాళ్ళకున్న నైపుణ్యాల వల్ల సమాజం మీద అధికారం దొరుకుతుంది, కొందరు మంచి వక్తలు కావటం వల్ల, మంచి టీచర్లు కావటం వల్ల, మంచి నాయకులు కావటం వల్ల, మంచి సేవా దృక్పథంతో పనిచేయటం వల్ల మనుషులకు ఒక అధికారం ఒక అవకాశం అనేది దొరుకుతుంది. ఈ అవకాశాన్ని దేనికి వాడుకుంటామనేదే కీలక ప్రశ్న. మనం ఒక నాగరిక సమాజంలో నివసించి ఉన్నాం, ఈ నాగరిక సమాజంలో మన వ్యవహారం అనేది ఆ నాగరిక విలువలకు లోబడే ఉండాలి తప్ప ఆ నాగరిక విలువలకు వ్యతిరేకంగా ఆ నాగరిక విలువలను దెబ్బగొట్టేటువంటి విధంగా ఉండటానికి వీల్లేదనేది నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా ఒక అంతర్మదనం చేసుకోవలసిన సందర్భం, ఖచ్చితంగా ఒక మార్పును తీసుకురావలసినటువంటి సంబంధం. సినిమా పరిశ్రమలో ఏర్పడేటువంటి ఈ సంబంధాలు అవి ఎట్టి పరిస్థితుల్లో అలనాటి పురాతన కాలం నాటి ఒక ఫ్యూడల్ సంబంధాలకు ప్రతిబింబించేటువంటి విధంగా ఉండటానికి వీల్లేదు. ఆధునిక నాగరిక సమాజాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఈ సినిమా పరిశ్రమ పెంపొందాలని చెప్పి బలంగా కోరుకునేటువంటి వాళ్ళల్లో నేను ఒకరిని. నేను ఆఖరిగా చెప్పదలుచుకున్న రెండు విషయాలు ఏంటంటే ఈ పరిశ్రమకు సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. సమాజం తోని పరిశ్రమ ఏర్పడ్డట్టే సమాజం పట్ల పరిశ్రమకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళు ఒక నమూనాగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఆ నమూనాగా సినీ పరిశ్రమ ఎదగటానికి ప్రయత్నం చేయకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం వాళ్లకు, కేవలం ఈ వేదిక మీద కింద ఉన్నటువంటి నటీనటులకు మాత్రమే కాదు, ఈ నష్టం మొత్తం సమాజం మీద ఉంటుందని చెప్పి మనం గ్రహించాలి. తప్పకుండా ఈ విషయాలు పునరావృతం కాకుండా చూసుకుంటుంది అని చెప్పి సినీ పరిశ్రమ మీద ఒక ఆశ ఉంది. అందులో కూడా చాలామంది ఆలోచన పనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బాధ్యత వదిలిపెట్టకుండా సీరియస్గా ఈ విషయం పైన ఒక మార్పుకు ప్రయత్నం చేయాలి. రెండవది కూడా నేను సీరియస్గా చెప్పేది ఏమంటే ఇది నడవటానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం కూడా ఉంది. ఆ సహాయం వల్ల ప్రభుత్వానికి కొంత బాధ్యత ఏర్పడుతుంది. ఆ బాధ్యతని ఇవాళ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. విశాఖ డైరెక్షన్స్ ఉన్నాయి, ఆ డైరెక్షన్స్ ప్రకారం మహిళల పట్ల వేధింపులను నిర్మూలించడానికి ప్రతి ఆఫీస్లో గైడ్ లైన్స్ ఉండాలి, వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వాటి నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఇంకా అవసరమైతే వచ్చిన చట్టాల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి. ఇన్ని రోజులు జరిగి కూడా కేసు రిజిస్టర్ చేయడానికి గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి ఉదాసీన వైఖరి మాత్రం ఇది మనం అంగీకరించేది కానే కాదు, తప్పకుండా ఈ ఉదాసీన ధోరణి నుంచి బయటపడాలి. చట్టాన్ని అమలు చేయవలసినటువంటి ప్రభుత్వం, భారత రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వం, నీకు చెప్పినరా లేదా అనేది కాదు, ఇక్కడ చెప్పినా కానీ దరఖాస్తులను పట్టించుకోలేదు, వెంటనే ఆ దరఖాస్తులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు బుక్ చేయవలసిందే, అక్కడ మాత్రం ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదు. రెండు, అంతర్గత సంస్కరణల కోసం ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేయాలి. మూడు, వేధింపులను ఆపటానికి సినీ పరిశ్రమల్లో ఏమేమి చర్యలు తీసుకుంటారో వాటి మీద కూడా ఆ సినీ పరిశ్రమ పైన ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి దానికోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నా. ఒక మార్పు కనీసం ఎన్ని విమర్శలు గాలికి పోవటానికి వీల్లేదు. ఇవి ఒక మార్పుకు దారితీయాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. తప్పనిసరిగా అటువంటి మార్పుకు మేము కూడా కృషి చేస్తాం. మేము కూడా ఏమి వదిలిపెట్టే వాళ్ళం ఏం కాదు. అట్లాంటి మార్పు కోసం మేము కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. చాలా అనుభవకీలైనటువంటి వాళ్ళు సజయ స్త్రీశక్తి సంఘటన కాలం 1978 స్త్రీశక్తి సంఘటన పుట్టింది.
అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఒక స్త్రీవాదాన్ని నిలబెట్టడానికి దానికంటే ముందే ఎమర్జెన్సీకి ముందే పిఓడబ్ల్యూ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ అనేది ఏర్పడి బస్సులలో ఎక్కి మహిళల పట్ల ఈవ్ టీజింగ్కు వ్యతిరేకంగా వరకట్న హత్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ రకంగా ఒక స్త్రీవాద ఉద్యమం ఇంత బలంగా వచ్చిన తర్వాత మేము కూడా నేను అడిగిన మీరున్నారా అని మేము ఉన్నామంటే అయితే నేను కూడా ఉన్నట్టే లెక్క అని చెప్పి నేను బయలుదేరి కెడిదాకా వచ్చిన వారు మంచి నోట్ తయారు చేశారు. ఆ నోటును ఇంకా సీరియస్గా మనం చర్చలోకి తీసుకురావాలి. మహిళా సంఘాలు ఈ విషయంలో ముందుంటాయి. ఆ మహిళా సంఘాల నేతృత్వంలో వారు ఒక నోటు మీకు కూడా ఇప్పుడు అందజేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిరాక్స్ చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా వాళ్ళ మార్గదర్శకత్వంలో ఈ వేధింపులకు వ్యతిరేకంగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం కార్యాచరణ, ఏ నిర్ణయం తీసుకున్నా మాకు బాధ్యత లేదని కాదు, ఇంతసేపు ఏం మాటలైతే చెప్పినో దానికి కట్టుబడి వాళ్ళ మార్గదర్శకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఈ వేధింపులను రూపుమాపటానికి, నటీనటులకు న్యాయం చేకూర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాం. ప్రత్యేకించి ఇన్ని వేధింపులు ఉంటాయనేది వాళ్ళు ధైర్యం చేయబట్టి కానీ లేకపోతే మనకు తెలిసేదే కాదు. ఎవరో ఒకరు మొత్తానికి ముందుపడ్డారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు కొంత కఠినంగా నిలబడాలి, సమాజం కూడా అండగా రావాలి, మొత్తం మీద ఒక మార్పును మనం చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆ మార్పు కోసం మేము తప్పకుండా నిలబడతామని జనసమితి తరఫున వాగ్దానం చేస్తున్నాం. జై తెలంగాణ.